ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట డివిజన్ పెల్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పోతురాజు చెంచయ్య అక్కడి లేఅవుట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. టీడీపీ వ్యక్తులు చెంచయ్యను హత్య చేసినట్లు అటు కుటుంబ సభ్యులు, స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించడంతో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మృతదేహంతో అక్కడి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలవెట్టి సంజీవయ్య రంగప్రవేశం చేశారు. అయితే అక్కడ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సంజీవయ్య రావడంతో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. టీడీపీ గుండాలను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటికే పోలీసులున్నా అంతమంది వైసీపీ నేతలను నిలువరించలేకపోయారు. చెంచయ్య మృతదేహాన్ని పంచనామాకు తరలించేందుకు అవకాశం ఇవ్వలేదు. అయితే విషయం తెలుసుకున్న నాయుడుపేట డీఎస్పీ చెంచబాబు, సీఐలు, ఎస్ఐలు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు అడ్డంకులు కల్పించొద్దంటూ డీఎస్పీ వారందర్నీ కోరారు. వినలేదు, ప్రాధాన్యపడ్డారు, పట్టించుకోలేదు. ఇక బలవంతంగానైనా మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎక్కించేద్దామనుకున్నారు. అంతే, కిలివెటి సంజీవయ్య అక్కడున్నారు. ఏకంగా డీఎస్పీతోనే డీ అంటే డీ అనేలా వాగ్వాదానికి దిగారు. శవాన్ని తరలిస్తే ఊరుకునేది లేదంటూ పోలీసులను హెచ్చరించారు. అక్కడ చూస్తున్న వారంతా వైసీపీ వాళ్లు శవరాజకీయం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. వారి తీరు చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. డీఎస్పీ సైతం కిలివేటిని బతిమేలారు. దీన్ని రాజకీయం చెయ్యొద్దంటూ కోరారు. అయినా సంజీవయ్య పట్టించుకోలేదు. శవాన్ని తరలిస్తే చూస్తూ ఊరుకోమంటూ వైసీపీ నాయకులు పోలీసులను హెచ్చరించారు, దురుసుగా వ్యవహరించారు. తీవ్ర ఉద్రిక్తల నడుమ పోలీసులు బలవంతంగా చెంచయ్య మృతదేహాన్ని అంబులెన్స్ లోకి ఎక్కించారు. ఆ వాహనాన్ని వెళ్లనీయకుండా వారు అడ్డుపడ్డారు. అయినా పోలీసులు లెక్క చేయకుండా కిలివేటితో సహా వారిని పక్కకు నెట్టేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతసేపటికి అక్కడి నుంచి అందరూ తలో దిక్కుకు వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాకు సంబంధం లేదు, పార్టీ వాళ్ళు కాదని ఇచ్చాడు. ఏమి నమ్మకం కాదు, పోలీసు వాళ్ళు 100 మంది ఎందుకు వస్తారు నమ్మకం? మా వాళ్ళు డబ్బు ఇస్తారు కానీ 2 నెలలు మా వాళ్ళకు ఇంజురీస్ అన్ని పీల్ ఆఫ్ ఇంజురీస్ సార్, కాదు అట్లాగా సార్ చంపేశారు. ఇంజురీస్ పైన ఓన్లీ స్కిన్ పీల్ అయిన ఇంజురీస్, దానికి సంబంధించి ఏం జరిగిందన్న డాక్టర్ చెప్తారు కదా, రోడ్డు మీద పెడతా కదా సార్, డాక్టర్ చెప్పిన తర్వాత సార్ రోడ్డు అంటే హైవే బ్లాక్ చేస్తాం కదా, హైవే బ్లాక్ చేస్తాం అట్లాగా మేము ముందు ఇక్కడ దాతాలను గొడవ పెట్టాలి. ఏం చేస్తున్నారు? దానం ఇస్తారా అంటే మీరు చిన్న చిన్న పేరు ఆడపోయారు వాళ్ళ దగ్గర ఏం ప్రయోజనం?
ايه
హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.